ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని దుబ్బాక ఎన్నికల నిర్వహణ అధికారి చెన్నయ్య, దుబ్బాక ఎన్నికల నోడల్ అధికారి సిద్ధిపేట ట్రాఫిక్ సిపి ఆంబోతు బాలాజీ అన్నారు. మండల కేంద్రమైన దౌల్తాబాద్ లో తహసీల్దార్ కార్యాలయ సమావేశ మందిరంలో వివిధ రాజకీయ పార్టీల నాయకులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ, దుబ్బాక ఉప ఎన్నికల్లో ఎలాంటి సంఘటనలు జరగకుండా ఎన్నికల సంఘం పోలీసు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారన్నారు. నామినేషన్ వేసే అభ్యర్థితో పాటు మరొక వ్యక్తి మాత్రమే లోపలికి రావాల్సి ఉంటుందన్నారు. సభలు సమావేశాలకు అనుమతులు ముమ్మాటికి లేవన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీనివాసరావు, రెవెన్యూ ఇన్స్పెక్టర్ ప్రభాకర్ రావు, తోగుట సిఐ రవీందర్, దౌల్తాబాద్ ఎస్ఐ చంద్రశేఖర్ తో పాటు ఆయా పార్టీల కార్యకర్తలు పాల్గొన్నారు. ఒక బృందంలో 5 కంటే ఎక్కువ ఉండడానికి వీలు లేదు. ఎందుకంటే ఫస్ట్ కండిషన్ ఏంటి, అందరూ కూడా మాస్క్ ధరించాలి, శానిటైజర్స్ వాళ్ళతో ఉంచుకుంటూనే 5 కంటే ఎక్కువ మంది దిగిపోవడానికి ప్రచారంలో పాల్గొనడానికి వీలు లేదు. ఎవరైనా విఐపి వివిఐపి ఉంటే వాళ్ళు ఒక సెక్యూరిటీ గార్డుకు మినహాయింపు ఉంది వాళ్ళతో పాటు ఉండాలి, కానీ 5 కంటే ఎక్కువ మంది చేసుకోవడానికి. రెండవది కాన్వాయిస్ వెళ్ళేటప్పుడు కొంత ర్యాలీ తీసిన వెహికల్ ర్యాలీ తీసినప్పుడు ఇంతకుముందు 10 వెహికల్స్ మధ్య 10 లీటర్ల గ్యాప్ ఉండాలి అనేటువంటి నియమం ఉండేది. ఇప్పుడు దాన్ని 5 వెహికల్స్ అరగంట తర్వాత మిగతా 5 వెహికల్స్ అలౌ చేయాలి అనేటువంటి నియమం పెట్టడం జరిగింది. సమావేశాలు నిర్వహించుకున్నప్పుడు బహిరంగ సమావేశాలను ప్రతిపాదించినప్పుడు రాష్ట్ర విపత్తుల నివారణ శాఖ ఏదైతే ఉద్దేశించిందో అంతమంది కంటే ఎక్కువ మంది దిగిపోవడానికి వీల్లేదు కాబట్టి, సభలు సమావేశాలు నిర్వహించుకోవడానికి వీల్లేదు కాబట్టి అంతమందికి మాత్రమే పరిమితం చేసుకోవాల్సి ఉంటుంది. ఎంతమంది ఇచ్చారు మనకి సభలు సమావేశాలు? 100 మందికి ఇచ్చారు. 1,04,000 100 మందితో సభలు సమావేశాలు ఇచ్చారు. అది కూడా కోవిడ్ నిబంధనలను పాటిస్తూ, వ్యక్తికి వ్యక్తికి మధ్య 6 అడుగుల దూరం పాటిస్తూ సమావేశాన్ని నిర్వహించుకోవడానికి అమ్మటానికి ఇంత కమిషన్ వస్తుంది.